జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే కేత్రెడ్డి వెళ్ళడాన్ని మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులు తప్పుబట్టారు. తమ పార్టీ నేతలపై దాడి చేసి ఎదురు కేసులు పెట్టారని విమర్శించారు. ఇక కాల్వా శ్రీనివాసుల విమర్శల్ని పెద్దారెడ్డి తిప్పికొట్టారు. నియోజకవర్గంలో ఎవరి ఇంటికైనా వెళ్ళే అర్హత తనకుందన్నారు. రాజకీయాల్లో ఇళ్ల మీదకే దాడికొస్తే వ్యవస్థ సిగ్గుపడాలి. మా వాళ్ళ మీదే కేసులు పెట్టినారు అంటే రివర్స్ టెండర్లు, రివర్స్ పరిపాలన, రివర్స్ కేసులు. ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు నిన్న తాడిపత్రంలో? ఇదేమి న్యాయం? ఏ రాజ్యాంగం ఇది? మా వాళ్ళంతా చెప్తా ఉన్నట్టు రాజారెడ్డి రాజ్యాంగంలో ఇవన్నీ సెక్షన్లు ఉన్నాయా? దీన్నే అమలు చేస్తూ ఉన్నారా మీరు? పాపం కాళ్ళ శ్రీనివాసులు గారికి ప్రజాస్వామ్యం గురించి తెలుసో తెలుసో నాకు తెలియదు. అంటే దాడులు చేస్తే ప్రజాస్వామ్యమా అనేది నాకు తెలియదు కాబట్టి ఈ సందర్భంగా అడుగుతాను. అంటే దాడులు చేస్తేనే ప్రజాస్వామ్యం, ఎక్కడన్నా సామరస్యంగా చర్చలకు పోతే అది ప్రజాస్వామ్యం కాదేమో. ఎవరికి దెబ్బలు తగలే, ఎవరికి ఇంజూర్ కాలే, ఏం కాలే. సోయాన ప్రభాకర్ రెడ్డి చెప్తాడు మా విజువల్స్ ఇస్తా సుమోటో కట్టండి అని. గతంలో వాళ్ళన్న పోలీస్ స్టేషన్లకు బీగాలు, పోలీస్ స్టేషన్ల మీద ధర్నాలు, మీ దగ్గర లాఠీలు ఉంటే మా కట్టెలతో కొడతామన్నప్పుడు అప్పుడు సుమోటో కింద కేసులు కట్టమని ఆ రోజు పాపం ఈ తెలుగుదేశం నాయకులంతా చెప్పిండొచ్చు కదా. వాళ్ళు చెప్పలే. ఈరోజు ఏదో నేను మాట్లాడిపోతే ఏదో అంతా కాలిపోతా అన్నట్లు మాట్లాడతాను.